మా ఛానెల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి పిల్లలు ఈ వీడియోలో మనం ఈ మాసపు కథ అయినటువంటి ఏ కాలుది నేరం అనే కథను గురించి తెలుసుకుందాం ఈ కథ మర్యాద రామన్న కథలలోనిది ఒకసారి రామన్న వద్దకు నలుగురు అన్నదమ్ములొచ్చారు వాళ్ళు విచిత్రమైన ఫిర్యాదు తెచ్చారు మేము నలుగురము అన్నదమ్ములమే పెద్దవాళ్ల ముగ్గురము ఫిర్యాదీలం చిన్నవాడు ముద్దాయి మీ తీర్పు కోసం వచ్చాం అన్నాడు నలుగురిలోనూ పెద్దవాడు మీ ఫిర్యాదేమిటి చెప్పమన్నట్లు పెద్దవాడి వైపు చూశాడు రామన్న అతను ఇట్లా చెప్పసాగాడు మేము నలుగురము కలిసి దూది వ్యాపారం చేస్తున్నాం దూది కొట్టంలో ఎలుకల బాధ తప్పుతుందని మేము ఒక పిల్లిని పెంచుకుంటున్నాము ఆ పిల్లి అంటే మాకందరికీ చాలా ఇష్టం దాని నాలుగు కాళ్లను నలుగురము పంచుకొని ఎవరి కాలికి వాళ్లం అలంకారాలు తగిలించాం కొన్ని రోజులు గడిచాక మాలో నాలుగవ వాడు తీసుకున్న కాలికి దెబ్బ తగిలింది ంది ఆ కాలు తొందరగా నయం కావాలని నూనె గుడ్డలు చుట్టాడు గుడ్డ చుట్టిన కాలితో పిల్లి దీపం దగ్గరకు వెళ్ళింది గుడ్డ అంటుకుంది దాంతో అది కంగారు పడిపోయి కొట్టంలో దూరింది దూదికి మంటలు అంటుకొని కొట్టం అంతా తగలబడిపోయింది రామన్నగారు ఈ నష్టానికి కారణం ఆఖరివాడు కాలు కనుక మిగిలిన ముగ్గురికి అతను నష్టపరిహారం చెల్లించాలి అలా చెల్లింపమని మీ దగ్గరకు వచ్చాం అని మూగించాడు రామన్న ముద్దాయి అయినా వైపు చూశాడు ఏమంటావు అన్నట్లుగా నాల్గవవాడు ముందుకొచ్చి తగలబడిన దూదిలో నా మాట కూడా ఉంది మరి దానికి నష్టపరిహారం ఇచ్చేది ఎవరు అది వదిలేసినా వీరికి పరిహారం చెల్లించడానికైనా నా దగ్గర డబ్బు లేదు అన్నాడు సభలోని వాళ్లకు పెద్దవాడు చెప్పిందే సబపుగా తోచింది చిన్నవాడి మాటలు అసమంజసంగా అనిపించాయి అప్పటికే రామన్న ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయి మీ ముగ్గురన్నదమ్ములు చిన్నవాడికి పరిహారం చెల్లించాలి అన్నాడు రామన్న వాళ్ళు వాళ్లతో పాటు సభలోని వారు కూడా తెల్లబోయారు ఆ తీర్పుకి రామన్న తెలివి తక్కువ తీర్పు చెప్పాడనే భావించారు తమలో తాము గుసగుసలాడుకోసాగారు అప్పుడు రామన్న తన తీర్పును ఇలా వివరించాడు అయ్యలారా దూది కారటం నిజమే కాని ఆ ప్రమాదం మీ తమ్ముడి వాటాకొచ్చిన కాలు వల్ల జరగలేదు మీ వాటా కాళ్ల వల్లే జరిగింది ఎలాగంటే మీ తమ్ముడి వాటా గాయం గాయమవడం వల్ల ఆ అవిటి కాలుతో పిల్లి కొట్టంలోకి వెళ్లలేదు కదా ఆ పిల్లిని దూది కొట్టంలోకి తీసుకెళ్లినవి మిగిలిన మూడు కాళ్ళు మాత్రమే ఎందుకంటే అవే చక్కగా ఉన్నాయి కనుక అంటే పిల్లి మీ వాటా కాళ్ల వల్లనే కొట్టం వరకు వెళ్ళింది అందుచేత జరిగిన నష్టానికి బాధ్యులు మీరే తప్ప మీ తమ్ముడు ఎంత మాత్రమూ కాదు అందుకనే మీరు ముగ్గురు అతనికి పరిహారం చెల్లించాలి ఆ వివరణ విన్నాక రామన్న తీర్పు అక్కడి వారికి ఎంతో నచ్చింది ఎంతో సమంజసంగా ఉందనిపించింది అందరూ రామనను అభినందించారు ఇది ఈ కథ